ముకుంద జ్యువెలర్స్ గ్రాండ్ ఓపెనింగ్ జూలై 11న సోమాజిగూడలో ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముచ్చుమరలో దారుణంగా హత్యకు గురైన మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని బ్రహ్మణ కొట్కూరులో పోలీసులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబాన్ని స్టేషన్ కు పిలిపిస్తామని, ముచ్చుమరి వెళ్లడానికి వీల్లేదని అధికారులు నిలువరించారు. దీంతో ఆ ప్రాంతంలో ఆందోళన పరిస్థితి కనిపిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్లో మైనర్ బాలిక దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. బాలికపై ముగ్గురు బాలురు అత్యాచారం చేసి ఆ తర్వాత మృతదేహాన్ని మల్యాల లిఫ్ట్ కెనాల్లో పడేశారు. అయితే ఈ కేసు పోలీసులకు సవాల్గా మారిందే. రోజులు గడుస్తున్నాయే తప్ప బాలిక మృతదేహం మాత్రం లభ్యం కాలేదు. గురువారం వైజాగ్ నుంచి ఎన్టీఆర్ఎఫ్ రెండు బృందాలను రప్పించి ప్రత్యేక కెమెరాలతో ముచ్చుమర్రి పంప్ హౌస్ నీటిలో గాలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన గాలింపులో ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారడంతో రాజకీయ నేతలు సైతం ముచ్చుమర్రి గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అంజనా ఎక్కువ అంజనా అంజనా నువ్వు లోపల ఎక్కువ సాటే అంజనా వెనక ఎక్కువ అలాంటివి ఏం లేవు సార్. మీరు ఎప్పుడైనా రావచ్చు, మేము రిక్వెస్ట్ చేసుకుంటే సహకరించాలి. మీరు మీరు ఎందుకు అన్న ఉన్నారు కదా, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.